వెల్కమ్ టు యోయో టీవీ. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడిగా రాజకీయ ప్రవేశం చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు వైఎస్ వివేకానందారెడ్డి. సామాన్యుడిగా అందరిలో ఒకడిగా ఉంటూ రాజకీయ నాయకులలో ఓ విశిష్ట స్థానం సంపాదించుకున్నారు వివేకానందారెడ్డి. అన్నమాటే తన బాటగా సాగిన వివేక హఠాత్ మరణం చెంది కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను శోకసంద్రంలో వదిలేసి దివికెగిపోయారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన స్మృతులు అందరి మదిలో మెదలాడుతూనే ఉన్నాయి. వాటిని ఒకసారి గుర్తు చేసుకుందాం. బాల్యం, విద్యాభ్యాసం. వైఎస్ వివేకానందారెడ్డి, జయమ్మ, రాజారెడ్డి దంపతులకు ఆగస్టు 8, 1950 జన్మించారు. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టర్ గా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోనే సాగింది. ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం కడపలో కొనసాగించారు. వివేకానంద తిరుపతిలోని ఎస్వి అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. బాల్యం నుంచి వివేక సామాన్యుడిగా పేరు తెచ్చుకున్నారు. మిగతా సోదరులు కొంత దూకుడుగా ఉన్నా వివేక మాత్రం నిదానంగా తన పని తాను చేసుకునేవారు. అప్పట్లో తండ్రి కొన్ని గొడవల్లో ఉన్నా వివేక వాటికి దూరంగా ఉండేవారు. తండ్రి రాజారెడ్డి కూడా పిల్లలు బాగా చదువుకోవాలని భావించేవారు. అందుకు తగ్గట్టే రాజారెడ్డి తనయులు మంచి చదువులు చదువుకున్నారు. వైఎస్ డాక్టర్ కాగా వివేక వ్యవసాయ విభాగం డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. వైఎస్ వివేకానందారెడ్డి లయన్స్ క్లబ్ తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లింగాల కాల్వకు డిజైన్ రూపకల్పన చేసింది కూడా వివేకానే. లయన్స్ క్లబ్ జిల్లా విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసిన వివేక ఆ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వెనుకబడిన కడప ప్రాంతంలో హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాట్లు చేసి ప్రజలకు సహాయం అందించారు. ఎవరు సాయం అడిగినా కాదనే అలవాటు వివేకాకు లేదని ఆయన్ని దగ్గరుండి చూసిన వాళ్ళు చెబుతారు. సేవా కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని తనకంటూ ఓ ప్రత్యేకతను దక్కించుకున్నారు వివేకానందారెడ్డి. సోదరులైన వైఎస్ రాజశేఖర రెడ్డి, వివేకానందారెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. అన్నమాటే తమ్ముడి బాటగా ఉంది. వైఎస్ రాజకీయాలలో ఉన్నప్పుడు ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవారు. అన్న అందుబాటులో లేకపోయినా ప్రజలకు దగ్గరగా ఉండి నియోజకవర్గ ప్రజలకు రాజశేఖర రెడ్డికి మధ్య అనుసంధానకర్తగా ఉండేవారు. రాజశేఖర రెడ్డి మాటకు వివేక ఎప్పుడూ ఎదురు చెప్పేవారు కాదట. రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో ఎదుగుదలకు తోడుగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వివేక ఎమ్మెల్యేగాను, ఆయన ఎమ్మెల్యేగా వెళ్లాలంటే ఈయన ఎంపీగాను పోటీ చేసి అన్న అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరించేవారు. వైఎస్ ఉన్నంత వరకు ఆయనకు తోడుగా ఉన్న వివేక ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద మాట పడనివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ పై కొన్ని విమర్శలు చేసినా పోయినోళ్ళందరూ మంచోళ్ళంటారు. మరి వైఎస్ లాంటి మహానీయుణ్ణి దొంగ అంటే చూస్తూ ఊరుకోలేం. అందుకే తిరగబడతా అంటాడు వివేక. సహజంగా సామాన్యుడిగా ఉండే వివేక అన్న కోసం ఆగ్రహం కూడా చూపగలడు. సామాన్యుడిగా ఉండే మీరు అన్నని ఒక మాట అంటే అంత ఆవేశం ఎందుకు అంటే, నేను మానవ మాత్రున్నే, భావోద్వేగాల వల్ల వచ్చినవే ఈ కోపతాపాలు. నా పరిధి కూపస్త మండుకంలా, పులివెందులా లేకుంటే కడప జిల్లా వరకు అంతే. అలా గిరిగీసుకున్నా పాము కాటేకపోయినా బుసకొట్టడం కూడా మర్చిపోకూడదు అంటూ అన్న పట్ల ప్రేమను చాటుకున్నాడు. ఇక రాజకీయ ప్రవేశం. అన్న వైఎస్ కాంగ్రెస్ లో ఉండటంతో వివేక కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. మొదట సమితి సభ్యుడిగా ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పులివెందులలో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారిలో ఒకడిగా వివేక కలిసిపోయేవారు. వైఎస్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో తమ కంచుకోట అయిన పులివెందుల నుంచి వైఎస్ వివేకానందారెడ్డి 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి 47,746 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 1994లో జరిగిన ఎన్నికల్లో 71,580 ఓట్లతో తిరుగులేని మెజార్టీతో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 99లో రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా బరిలో దిగడంతో వివేక కడప ఎంపీగా తొలిసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డిపై 26,597 ఓట్ల తేడాతో గెలుపొంది తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2004లోనూ 130,674 ఓట్ల తేడాతో కడప లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ కి అవకాశం ఇద్దామని చెప్పడంతో అన్నమాట ప్రకారం కుమారుడి వరుస అయిన జగన్ కోసం ఎంపీ పదవిని త్యాగం చేశాడు. అనంతరం వైఎస్ మరణం తర్వాత కూడా కాంగ్రెస్ లోనే కొనసాగి ఎమ్మెల్సీగా ఎన్నికయి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి అన్న కుమారుడైన జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. వైఎస్ చనిపోయాక జగన్ ఆలోచనలు చాలా విభిన్నంగా ఉన్నాయని 25 ఏళ్ల కృషి తర్వాత అన్న సీఎం అయ్యారు. ఆయన మరణించాక కొన్నాళ్ళు ఓర్పు పట్టాలని జగన్ కు పార్టీ అధినాయకులు చెప్పారు.
కానీ అలా జరగలేదు. తాను మంత్రి అయితే జగన్ను పార్టీ పెద్దలకు దగ్గర చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఏకంగా కొత్త పార్టీ పెట్టేసరికి ఒక రకమైన సంఘర్షణ వాతావరణం వారి మధ్య ఏర్పడింది. పావురాలగుట్ట సమావేశానికి ముందు రోజు రాత్రి ప్రసంగంలో అధినాయకులకు కృతజ్ఞతలు చెప్పేలా ఓ వ్యూహం రచించారు. కానీ జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. పార్టీకి విశ్వాసంగా ఉండకపోతే వాళ్ళు గుర్తించారు. నేరుగా సీఎం కావాలనుకోవడం కూడా తప్పు అని చెప్పినా జగన్ వినకపోవడం వల్ల విభేదించారు. తన పేరును పాడు చేసే ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని, అందువల్ల తాను పెట్టే పార్టీలోకి రావాలని జగన్ చెప్పినా పార్టీ అన్నకు చాలా గౌరవం ఇచ్చిందని, దాన్ని నిలబెట్టుకోవాలని నచ్చజెప్పి కాంగ్రెస్లోనే కొనసాగాడు. రాజకీయ వారసత్వం తీసుకునేది కాదు, ప్రజలు కట్టబెట్టాలి. ఖచ్చితంగా పులివెందుల నియోజకవర్గంలో అది నాకే ఇస్తారు అంటూ జగన్ తల్లి తన వదినాయన విజయమ్మ మీదనే పోటీ చేసి ఓటమి చవి చూశారు. వైఎస్ వివేకానందారెడ్డి వివాహం సౌభాగ్యతో జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. వివేక కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులు కూడా వివేక మాటను కాదనకుండా ఆయన మనసరిగి మలుచుకుంటారు. ఎన్నికల ముందర ముందు రోజు వరకు ప్రచారంలో పాల్గొన్న వివేక మార్చి 15 ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుండెపోటుతో బాత్రూంలో మృతి చెంది ఉండగా ఆయనను కుటుంబ సభ్యులు గుర్తించారు. బాత్రూంకు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. పులివెందులలోని తన స్వగృహంలోనే కన్నుమూశారు వివేకానందారెడ్డి. అన్నబాటలో పైనుంచి రాజకీయాలలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారు వివేక. అన్నకు విధేయుడుగా ఉన్న ఆయన ఆ తర్వాత పార్టీకి కూడా విధేయుడుగా ఉండి తన నిబద్ధత చాటుకున్నారు. ప్రజల్లో ఒక్కడిగా నిరాడంబర జీవితం గడిపిన ఆయన పులివెందుల ప్రజలు గుండెల్లోనే చిరస్థాయిలో నిలిచిపోయారు.